హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను మీ సుమ. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ అందరికీ ఇష్టం కదా, ఎగ్ క్యారమెల్ పుడ్డింగ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. అది మెల్ట్ అయిపోవాలండి, వాటర్ యాడ్ చేయకూడదు. మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పుడ్డింగ్ చేసుకునే బౌల్లో ఇది వేసుకోవాలండి. హాట్గా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బ్రెడ్ వేసుకోవాలి, 1.5 కప్పు బాయిల్డ్ మిల్క్ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అది పక్కన పెట్టేసుకొని 1 బౌల్ తీసుకొని 1 ఎగ్ను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని 1/4 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. బాగా బీట్ చేయాలి, షుగర్ మెల్ట్ అయిపోవాలండి. మనం మిక్సీ చేసుకున్న మిల్క్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం క్యారమెల్ వేసుకొని బౌల్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ మిల్క్ని అందులో వేసుకొని పక్కన పెట్టేసేయాలి. మూత పెట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టి వాటర్ వేసి స్టాండ్ పెట్టుకోవాలి. ఈ బౌల్ని అందులో పెట్టేసుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిందో చూద్దామా. ఇలా టూత్పిక్ పెట్టి చూస్తే అతుక్కోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 అవర్స్ ఉంచాలండి. బయటికి తీసి ఇలా ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే మన ఎగ్ క్యారమెల్ పుడ్డింగ్ ఈజీగా వచ్చేస్తుందండి. చూడ్డానికి బాగుంది కదా, తింటే కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో ఈ పుడ్డింగ్ని కూల్గా చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.